దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ విశ్వవిఖ్యాతమైన ప్రతిష్టాత్మకమైన సిటీ కాలేజీలో మనం ఉన్నాము సిటీ కాలేజీ ప్రిన్సిపల్ బాలభాస్కర్ గారిని కలవబోతున్నాము తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో ఒక మారుమూల గ్రామంలో ఒక ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించిన బాలభాస్కర్ అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని కష్టపడి చదువుకొని ఒక సాధారణమైన లెక్చరర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు సిటీ కాలేజీకి ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నారు ఆయన సాధించిన విజయాలేంటి వాళ్ళ కుటుంబ సహకారం ఎలా ఉంది అనేది మాటల్లో విందాం మాది ప్రస్తుత సూర్యాపేట జిల్లా కోదాడ ఒక చిన్న వ్యవసాయ కుటుంబం మా తాతగారిది మా నాన్న ఒక గవర్నమెంట్ టీచర్గా పనిచేసి రిటైర్ అయినారు మా తల్లిదండ్రులు జోగి గారు మరియు సుశీలమ్మ వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి వారు నేర్పించినటువంటి క్రమశిక్షణ వారు మాకు ఇచ్చిన విలువలు నన్ను ఎంతగానో ప్రోత్సహించి ఈరోజు ఈ స్థాయిలో ఉండేందుకు దోదపడ్డాయి మా నాన్న నల్గొండలో టీచర్గా పనిచేసినప్పుడు నల్గొండ రామగిరిలో ఉన్నటువంటి ఒక ప్రైమరీ స్కూల్లో స్టార్ట్ అయినటువంటి విద్యాభ్యాసం నల్గొండ మిర్యాలగూడ హుజూర్ నగర్ మఠంపల్లి ఆ విధంగా నేను టెన్త్ వరకు మా కోదాడు దగ్గరలో ఉన్నటువంటి హుజూర్ నగర్ దగ్గర చదువుకొని డిగ్రీ కోదాడు తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ చేయడం జరిగింది పిహెచ్డీ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చేయడం జరిగింది మరి నేను పిహెచ్డీ ఫిజిక్స్లో పిహెచ్డి తీసుకోవడం జరిగింది నా యూనివర్సిటీలో నేను పీజీ పూర్తి చేసిన నెక్స్ట్ సంవత్సరమే ఏపీఎస్సి వారు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది పాలిటెక్నిక్ కాలేజీల లెక్చరర్స్ కొరకు మరి ఆ ఎగ్జామ్ నేను పాస్ కావడం అందులో సెలెక్ట్ అయ్యి నన్ను వరంగల్ ఎంజిఎం పాలిటెక్నిక్లో లెక్చరర్గా అపాయింట్ చేయడం జరిగింది నా మొదటి ఉద్యోగం వరంగల్ ఎంజిఎం పాలిటెక్నిక్తో ప్రారంభమై ఆ తదుపరి సంవత్సరమే మళ్ళీ కాలేజ్ సర్వీస్ కమిషన్ వారు మళ్ళీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి ఆ ఎగ్జామ్ కూడా రాసి అక్కడ ఉత్తీర్ణత చెంది మరి డిగ్రీ కాలేజీలో అపాయింట్మెంటు జరిగింది మొట్టమొదటగా డిగ్రీ కాలేజీ నా యొక్క ఉద్యోగం మహబూబ్నగర్ జిల్లా పాలెం అనే గ్రామంలో ప్రారంభమైంది పాలెం నుంచి నేను తదుపరి ప్రస్తుతానికి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి కాన్స్టెన్సీ ఏదైతే ఉందో గజ్వెల్ డిగ్రీ కాలేజీలో ట్రాన్స్ఫర్ మీద డిగ్రీ కాలేజ్కి వెళ్ళి గజ్వెల్లో ఒక పది సంవత్సరాలు పనిచేయడం జరిగింది అక్కడి నుండి మళ్ళీ కుక్కట్పల్లి డిగ్రీ కాలేజ్కి ట్రాన్స్ఫర్పై రావడం జరిగింది కుక్కట్పల్లి డిగ్రీ కాలేజ్ నుంచి పదోన్నతి పైన ఒక ప్రిన్సిపాల్గా మళ్ళీ నేను చేరియాల్ వరంగల్ జిల్లాలోని చేరియాల డిగ్రీ కాలేజ్కి ట్రాన్స్ఫర్ జరిగింది అక్కడి నుంచి ఆ చర్యాల ప్రిన్సిపాల్గా చేస్తున్న తరుణంలోనే మరి నన్ను గుర్తించి ఇక్కడ గౌరవ కమిషనర్ శ్రీ నవీన్ మిట్టల్ గారు కమిషనరేట్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ ఇన్ఛార్జిగా నన్ను నియమించడం జరిగింది వారి గైడెన్స్లో వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దాదాపుగా మూడు సంవత్సరాలు అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్గా పనిచేశాను అక్కడ నుండి మళ్ళీ నేను తిరిగి నారాయణగూడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా వెళ్ళడం జరిగింది ఆ నారాయణగూడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేస్తూ మొన్న మళ్ళీ ఈ సిటీ కాలేజ్ సెలెక్షన్స్కి అప్లై చేసుకొని సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్గా రావడం జరిగింది నిజానికి ఈ సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ కావడం అనేటువంటిది అందరికీ సాధ్యమయ్యేది కాదు ఏదో ఒక అదృష్టం ఉంటేనో దేవుడిచ్చినటువంటి వరం అయితేనో తప్ప ఇటువంటి పెద్ద కళాశాలకు ఒక చారిత్రాత్మక కళాశాలకు ప్రిన్సిపాల్గా రావడం అనేటువంటిది నేను ఎన్నడూ ఊహించలేదు అటువంటిది నాకు దేవుడు ఒక అవకాశాన్ని ఇవ్వడం జరిగింది చాలా ఆనందంగా ఉంది మరి ఈ కాలేజీలో మన ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇక్కడ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో వారు శాఖాధిపతిగా పనిచేసిన అటువంటి కాలేజు అంతేకాకుండా ఎంతోమంది పెద్దలు ఈ కాలేజీలో వారు విద్యను బోధించడం జరిగింది అదే రకంగా సంఘంలో మరి అనేకమైనటువంటి వ్యవస్థలలో చాలా ఉన్నత స్థాయిలను చేరుకున్నటువంటి విద్యార్థులను అందించినటువంటి కళాశాల ఈ వందేళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ సిటీ కళాశాల నేను గురువుగా మారుతాననేటువంటిది కూడా ఎన్నడూ కలగనలేదు అది కూడా నాకు అనుకోకుండా నేను యాక్చువల్గా యూనివర్సిటీలో పీజీ చేసే సందర్భంలో నేను ఒక మెరిట్ స్టూడెంట్ని అక్కడ గోల్డ్ మెడల్ కూడా నేను సాధించినటువంటి వాడిని సో ఆ తదుపరి నేను నా యొక్క రీసెర్చ్ యాక్టివిటీని కూడా మొదలు పెట్టడం జరిగింది మరి యుస్మాన్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నటువంటి తరుణంలో నేను అదే యూనివర్సిటీ నుంచి ఆ రోజుల్లో కాస్త పట్టుదలగా చేసి ఉంటే నేను ఈవెన్ అమెరికాకు కూడా వెళ్ళి రీసెర్చ్ చేద్దామనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాడిని మరి ఆ అటువంటి తరుణంలో ఈ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్స్ రావడం నేను రాయడం అందులో సెలెక్ట్ కావడం ఇదంతా కూడా అనుకోకుండా జరిగినటువంటిది నేను ఈ ప్రొఫెషన్లోకి వచ్చి సెటిల్ కావడం అనేటువంటిది జరిగింది అంటే ఇది నిజంగా మరి మనం అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అయినప్పటికీ కానీ దేవుడు ఒక పెద్ద వరాన్ని ఇచ్చాడని మాత్రం అనుకోవచ్చు కారణం ఏమంటే నాలాంటి ఎంతోమంది విద్యార్థులు ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి విద్యార్థులు మరి ఇటువంటి పెద్ద స్థాయిలోకి రావడానికి దోహదపడేటువంటి స్థితిలో నేను ఒక లెక్చరర్గా అనేక మంది విద్యార్థులకు విద్యను బోధించడం అనేటువంటిది జరిగింది నేను నా స్పెషలైజేషను ఫిజిక్స్ మరి నా ఫిజిక్స్ సబ్జెక్ట్లోనే ఎంతోమంది విద్యార్థులు ఈరోజు డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్గా ఉన్నారు జూనియర్ కాలేజ్ లెక్చరర్స్గా ఉన్నారు చాలామంది గ్రూప్ వన్ మరియు మరి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా నా విద్యార్థులు ఎంతోమంది ఉన్నారని చెప్పడానికి చాలా గర్వంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను నిజంగా ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది అన్ని వృత్తుల్లోనూ నోబల్ ప్రొఫెషన్ అని అనడం అతిశోక్తి కాదు ఇది నిజంగా నోబుల్ ప్రొఫెషనే ఎందుకు అంటే మాకు ఏ ఆనందమూ జరగదు మా విద్యార్థి ఒక ఉన్నత స్థితిలో ఉండడం అంటూ ఉంటే అది అంతకు మించినటువంటి ఆనందం ఏది కూడా ఉండదు నాకు ఉన్నటువంటి విద్యార్థుల్లో కొంతమంది విద్యార్థులు అమెరికాలో ఉన్నటువంటి మెష్యూర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలో కూడా వాళ్ళు నోబుల్ లారియట్స్ పనిచేసినటువంటి యూనివర్సిటీల్లో కూడా నా విద్యార్థులు ఉండడం అనేటువంటిది నాకెంతో గర్వకారణంగా ఉంటుంది నేను ఎప్పుడు కూడా మళ్ళీ విద్యార్థులకు లెసన్స్ బోధించేటప్పుడు నా పూర్వ విద్యార్థుల యొక్క విజయాలను వాళ్లకు స్ఫూర్తిగా చెబుతూ వాళ్ళను కూడా భవిష్యత్తులో అటువంటి స్థితికి చేరాలని నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను కాబట్టి ఈ వృత్తి అనేటువంటిది ఈ లెక్చరర్ వృత్తి లేదా టీచర్ వృత్తి అనేటువంటిది ఎంతో గొప్ప వృత్తి ఇందులో ఉన్నటువంటి సంతృప్తి మరి మిగతా వృత్తుల్లో వస్తుందో రాదో నేను చెప్పలేను కానీ నా వరకైతే మాత్రం ఈ వృత్తిలో నేను ఎంతో సంతృప్తి పొందానని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నిజంగా ఇది మనం మాటల్లో చెప్పలేనటువంటిదండి అయితే మా నాన్న ప్రాథమిక విద్యను బోధించిన మాధ్యమిక విద్యను బోధించిన ఆయన ఒక గురువు మరి వారు నేర్పినటువంటి విలువలు ఇచ్చినటువంటి క్రమశిక్షణ ఏదైతే ఉన్నదో అది నా జీవితంలో ఎంతో ఉపయుక్తమైనది మరి ఆ రకంగా వారిచ్చినటువంటి స్ఫూర్తితో నేను ఈరోజు ఈ ఉన్నత విద్యలో ఒక లెక్చరర్గా ఉండడం ఆ తదుపరి ప్రిన్సిపాల్ కావడం అనేటువంటిది చాలా చాలా సంతోషకరమైనటువంటి అంశం ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వారికి నా పాదాభివందనాలు కూడా ఈ సందర్భంగా మీ ఛానల్ పరంగా నేను చేస్తూ ఉన్నాను వారి యొక్క రుణాన్ని నేను ఏ రకంగా కూడా తీర్చుకోలేను నా సతీమణి పేరు ఝాన్సీ వారిది ఖమ్మం దగ్గర ఒక ఊరు మరి నాకు ఇద్దరు మగపిల్లలు మా పెద్దవాడు అమెరికాలో ఎంఎస్ చేసి ఒక ఆరేండ్లు అమెరికాలో ఉండి తర్వాత టీసీఎస్లో జాబుని సంపాదించుకొని మరి వాడి పేరు అభినవ్ మరి టీసీఎస్లోనే ఇప్పుడు ఒక టీం మేనేజర్గా జాబ్ చేస్తూ ఉన్నాడు మరి అదేవిధంగా మా రెండవ బాబు అభితేజ్ మరి అతను ఇక్కడ బీటెక్ చేసి తర్వాత అమెజాన్ కంపెనీలో ఒక ఆరు నెలలు ఉద్యోగం చేసి ఆ తదుపరి ఎంఎస్ కొరకు కెనడా వెళ్ళడం కెనడా వెళ్ళి అక్కడే మరి ప్రస్తుతానికి స్థిరపడటం కూడా జరిగింది ఈ రకంగా మా ఇద్దరు పిల్లలు కూడా వారు ఉన్నత విద్యను అభ్యసించారు ఇది అందరికీ అంకితం చేయాల్సినటువంటి సందర్భం కారణం ఏమంటే జన్మనిచ్చి మనకు విలువ నేర్పి ఒక బాట చూపించినటువంటి మొట్టమొదటి గురువులు అమ్మ నాన్నలు ఆ తర్వాత మనం చదువుకునేటువంటి క్లాస్ రూమ్లో ఉన్నటువంటి టీచర్స్ అందరు కూడా మనకు గురువులే మరి వారు నేర్పించినటువంటి వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఎన్నటికీ మర్చిపోలేనటువంటిది మరి ఆ రకంగా మనం జీవితంలోకి ప్రవేశించి ఇటు వృత్తిని చేసుకుంటూ మరి ఆ విధంగా సంసార బాధ్యతలు కూడా నిర్వర్తించినప్పుడు మరి భార్యా పిల్లల యొక్క సహకారము ప్రోత్సాహము మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో మొదలుకొని ఈరోజు ఉన్నటువంటి సతీమణి వరకు వీరందరూ కూడా మన జీవితంలో ఒక రూపంలో మరొక రూపంలో ఉన్నటువంటి దైవాలుగానే మనం భావించాల్సి ఉంటుంది వారి సహకారం వారి స్ఫూర్తి లేదా వారి తోడ్పాటు లేకుండా ఇటువంటి స్థితికి రావడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు గవర్నమెంట్ సిటీ కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్గా రావడమే చాలా అదృష్టంగా భావిస్తూ ఉంటాను ఈ స్థాయిలోకి తీసుకొచ్చినటువంటి మరి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కళాశాలకు వందేళ్ల చరిత్ర కారణం ఏమిటి అంటే ఇది సుమారుగా నైన్టీన్ ట్వంటీ వన్లో ప్రారంభమైనటువంటి కాలేజ్ ఈ బిల్డింగ్ నైన్టీన్ ట్వంటీ వన్లో ఇది ఇక్కడ ఒక మదర్సాగా ప్రారంభమై ఆ తదుపరి సంవత్సరాలలోనే ఇది ఒక డిగ్రీ కాలేజ్గా రావడం మరి దాదాపుగా ఈ యొక్క కళాశాలకు ఈ బిల్డింగ్కి వంద సంవత్సరాలు మరి ఈ వంద సంవత్సరాలలో ఇది ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది ఈ యొక్క సమాజంలోకి పంపించడం జరిగింది ఆ విధంగా వెళ్ళినటువంటి వ్యక్తులు అనేక రంగాలలో ఉదాహరణకు మన శివశంకర్ గారు కానీ లేదా మర్రిచన్నారెడ్డి గారు కానీ శివరాజ్ పాటిల్ కానీ ముగ్గురు గవర్నర్లను అందించినటువంటి కళాశాల ఈ కళాశాల అదే రకంగా ఆ సినిమా రంగంలో కానీ అటు శాస్త్రవేత్తలుగా కానీ ఇటు డాక్టర్స్గా కానీ పారిశ్రామికవేత్తలుగా కానీ ఎంతోమంది ఉన్నత స్థితుల్లో ఉన్నటువంటి విద్యార్థులను తయారు చేసినటువంటిది ఈ యొక్క డిగ్రీ కళాశాల ఉదాహరణకు మన పరచూరి బ్రదర్స్ అయితే ఏమిటి జేకే భారవి గారు అయితే ఏమిటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇవాళ వారు జర్నలిజంలో ఎంతో మంచి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అయితే ఏమిటి ఈ రకంగా చెప్తూ పోతే ఈ కాలేజీ నుంచి ఎంతోమంది విద్యార్థులు మంచి అనేక రంగాలలో ఉన్నత స్థితికి వెళ్ళారు మరి అటువంటి కళాశాలకు నేను ప్రిన్సిపల్గా ఉండడం అనేటువంటిది ఇది పూర్వజన్మ సుకృతం మరి ఈ కళాశాలకు ప్రిన్సిపాల్గా ఉండడం అంటే తప్పకుండా నా పైన అదనపు బాధ్యత ఉన్నదని నేను భావిస్తూ ఖచ్చితంగా మరి ఈ కళాశాలకు ఉన్నటువంటి వైభవాన్ని ఏ విధంగా తగ్గించకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఈ కళాశాలలలో చదివేటువంటి విద్యార్థులకు మంచి ఉన్నత విద్యను అందజేస్తూ మా కమిషనరేట్ మరియు మా గౌరవ కమిషనర్ శ్రీ నవీన్ మిత్తల్ గారి ఆశయాలకు అనుగుణంగా వారిచ్చినటువంటి స్ఫూర్తితోటి ఇంకా అనేకమైనటువంటి కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ముందుకు తీసుకుపోవాలనేటువంటిది నా ఆలోచన మరి ప్రస్తుతానికి ఈ కళాశాలలో మనం అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ సుమారుగా యాభై ఐదు కోర్సెస్ని మనం ఇవ్వడం జరుగుతూ ఉంది మరి పీజీ కోర్సెస్ ఐదు పీజీ కోర్సెస్ని ఇస్తూ ఉన్నాం మరి మనకు ఇంటెక్ అనేటువంటిది ఫస్ట్ ఇయర్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది దాదాపుగా పద్నాలుగు వందల యాభై మంది విద్యార్థులు ఎవ్రీ ఇయర్ జాయిన్ అవుతూనే ఉంటారు ఇవాళ ఇప్పుడు కాలేజీలో ఉన్నటువంటి స్ట్రెంత్ సుమారుగా నాలుగు వేల నూట డెబ్భై ఆరు మంది ఆన్ రోల్స్లో ఉన్నారు ఇప్పుడున్నటువంటి పిల్లలు కాబట్టి కళాశాలలో దాదాపుగా ఉన్నటువంటి అధ్యాపకులు ఎనభై ఎనభై ఎనిమిది మంది అంటే సుమారుగా తొంభై మంది అధ్యాపకులు పన్నెండు మంది గెస్ట్ ఫ్యాకల్టీ ఒక నలుగురు కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ అదేవిధంగా ముప్పై మంది నాన్ టీచింగ్ స్టాఫ్ సో ఈ రకంగా మా కమిషనర్ గారి తోడ్పాటుతోటి వారి యొక్క సలహా సూచనలతోటి ఈ కళాశాలలో ప్రతి సబ్జెక్టుకి ఈ కళాశాలలో అనేకమైనటువంటి వైవిధ్యమైనటువంటి సబ్జెక్ట్స్ను కూడా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది జర్నలిజం సబ్జెక్ట్ కనిపిస్తూ ఉంది జియాలజీ సబ్జెక్ట్ ఉంది మరి అదేవిధంగా మనకు సోషాలజీ సబ్జెక్ట్ ఉంది సైకాలజీ సబ్జెక్ట్ ఉంది మరి అదే రకంగా మళ్ళీ మనకు నార్మల్గా హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ సుమారుగా మరి ఒక ఇరవై నాలుగు డిపార్ట్మెంట్స్ తోటి ఈ కళాశాల అనేటువంటిది చక్కగా పనిచేస్తూ ఉంది అనేకమైనటువంటి విద్యార్థులు మన రాష్ట్రంలో ఈ దోస్తు ద్వారా అడ్మిషన్స్ చేపట్టడం చేత దాదాపుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం నుంచి ఈవెన్ ఆదిలాబాద్ నిర్మల్ మరి ఇప్పుడున్నటువంటి ఏటూర్ నాగారం మరి ఇటు మహబునగర్ గద్వాల్ ఈ ఏరియాల నుంచి కూడా కొండనాగుల ఈ ఏరియాల నుంచి కూడా పిల్లలు అనేటువంటి వాళ్ళు ఈ కళాశాలలో చదువుకోవడం జరుగుతూ ఉంది అదే రకంగా ఈ కళాశాలలో మనం ఇచ్చేటువంటి కోర్సెస్ కూడా చాలా వైవిధ్యమైనటువంటివి అనేకమైనటువంటి ఉన్నత విద్యకు ఉన్నత చదువులకు ఉపయుక్తమైనటువంటి కోర్సెస్ను కూడా మనం ఈ కళాశాల నుంచి ఇవ్వడం జరుగుతుంది ఈ కళాశాలలో మనము ఉచితంగా ఐఏఎస్ ఐపిఎస్ కోర్సెస్కి మనం కోచింగ్ను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్స్ క్లబ్స్ను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క క్లబ్బులలో మరి విద్యార్థులు వారు కొన్ని పోటీలలో వారు పాల్గొంటూ విద్యార్థుల్లో నిగుఢంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ను కూడా మనం వెలికి తీయడం జరుగుతూ ఉంటుంది ఈ రకంగా ఈ కళాశాలలో ఆన్ ది హోల్ పిల్లవాడి యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ కొరకు ఇది ఉపయోగపడాలని పొద్దున వాళ్ళు ఒక డిగ్రీ సర్టిఫికెట్ తోటే కాదు ఇక్కడ నుంచి బయటకు పోయేటప్పుడు అనేకమైనటువంటి సర్టిఫికెట్స్ స్కిల్స్కి సంబంధించినటువంటివి సాఫ్ట్ స్కిల్స్కి సంబంధించినటువంటివి కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ వాళ్ళు చేతబట్టుకొని మార్కెట్లోకి అడుగు పెట్టగానే వారికి మంచి అవకాశాలు రావాలనేటువంటి కోరికతో అనేకమైనటువంటి కోర్సెస్ని అనేకమైనటువంటి షార్ట్ టర్మ్ కోర్సెస్ని ఈ కాలేజీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యువత అనేక రంగాల్లో వారు చాలా కృషి చేస్తున్నారు కానీ ఇక్కడ కొంత ఏం జరుగుతుంది అంటే పర్సంటేజ్ని మనం చూసుకున్నట్టయితే మరి ఉన్నత స్థితికి పోయేటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య రోజు రోజుకి తగ్గుతుందా అని ఒక భయం అయితే కలుగుతుంది అయితే విద్యార్థులు వారికి అవకాశాలు లేవని కాదు అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి ఒకే అంశం ఏమిటి అంటే ఉన్నటువంటి వారి చుట్టూ ఉన్నటువంటి అవకాశాలను వాళ్ళు తప్పకుండా గుర్తెరగాలి వాళ్ళు దేనికైతే ఇంపార్టెన్స్ ఇవ్వాలో అటువంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ వారు జీవితంలో పైకి ఎదగడానికి ప్రయత్నించాలే తప్ప ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి అంటే ఈ ఉన్నటువంటి మీడియా లేకపోతే ఉన్నటువంటి ఇంటర్నెట్ ఉన్నటువంటి కమ్యూనికేటివ్ టెక్నాలజీ ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేటువంటిది ఇప్పుడు విద్యార్థులకు చాలా అందుబాటులోకి రావడం చేత మరి వారికి అవసరం లేని దానిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ అవసరం ఉన్నటువంటి దాన్ని వాళ్ళు వదిలేయడం ద్వారా ఏమవుతుంది అంటే కొద్దిమంది విద్యార్థులు మాత్రమే మంచి దారిలో వెళుతున్నట్టుగా మరి మిగతా వాళ్ళు కాస్త పక్కదారి పడుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది కానీ విద్యార్థి లోకం ఖచ్చితంగా ఇది గుర్తించాలి అయితే అధ్యాపకులుగా గురువులుగా మా మీద ఉన్నటువంటి గురుతర బాధ్యత ఏమిటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెక్నాలజీని మనము సరి అయినటువంటి దారిలో విద్యార్థులకు కనుక మనం అందజేసినట్టయితే విద్యార్థులు వాళ్ళు పిల్లలు వాళ్ళు తెలియని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి అధ్యాపకులుగా గురువులుగా మన మీద ఆ గురుతర బాధ్యత ఉన్నది ఖచ్చితంగా ఎన్ని అయితే అవకాశం ఉన్నాయో ఎన్ని మార్గాలు అయితే మనకు ఉన్నాయో అన్ని మార్గాలలో విద్యార్థులను చైతన్యవంతులను చేయాలి మరి మన తెలంగాణలో ఎస్పెషల్లీ విద్యార్థుల యొక్క ప్రతిభకు ఎటువంటి కొరత లేదు ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థులు మట్టిలో మాణిక్యాలు మన తెలంగాణలో ప్రతి మారుమూలన ప్రతి గ్రామాన ఉన్నారు మనము గురువులుగా మనం చేయాల్సినటువంటిది ఏమిటి అంటే అటువంటి విద్యార్థులను వెలికితీసి వారి కొంత సానబెట్టడం వారిని కొంత మంచి మార్గంలోకి మనం వారిని మళ్లించగలిగితే చాలు ఖచ్చితంగా ఎక్కడైతే హ్యూమన్ రిసోర్సెస్ అనేటువంటివి మానవ వనరులు ఎక్కడైతే బాగా అభివృద్ధి చెందుతాయో అది ఖచ్చితంగా అభివృద్ధి దేశంగా మారిపోతుంది కాబట్టి మానవ వనరులు అనేటువంటివే క్వాలిటీగా ఉన్నటువంటి మానవ వనరులే అభివృద్ధికి ఒక పెరామీటర్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన విద్యార్థి లోకాన్ని చైతన్యపరచాల్సినటువంటి బాధ్యత గురువులుగా మాపై ఉన్నది ఆ బాధ్యతను మేము తీసుకొని మా వంతు కృషిగా మేమందరం కలిసి ఈ బంగారు తెలంగాణకు మేమందరం కృషి చేస్తామని తెలుపుకుంటూ విద్యార్థులు వారికి ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ వినియోగించుకొని రేపు ఫ్యూచర్లో వారు మంచి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ మా ఆశీర్వాదాలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను నేను చేరియాల డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్గానే ఉన్నాను ప్రిన్సిపాల్గా ఉంటే అక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సందేశానుసారం లేదా ఇచ్చినటువంటి కార్యాచరణ తీసుకొని అర్థహారంని మేము ఆ చెర్యాల డిగ్రీ కాలేజ్లో చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఆ రకంగా అర్థహారం ప్రోగ్రామ్ని మరియు అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇతరత్ర కొన్ని కార్యాచరణలను చాలా సక్సెస్ఫుల్గా నేను అక్కడ చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ అప్పుడు ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ శ్రీ వెంకటరామరెడ్డి గారు కూడా చాలా తోడ్పాటు ఇచ్చారు వారి యొక్క సహకారంతో ఆ కళాశాల యొక్క అడ్మిషన్స్ను కూడా నేను బాగా మూడింతలుగా పెంచడం జరిగింది వాటన్నిటిని గుర్తించి నాకు మన గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు చేతుల మీదుగా నేను బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డును కూడా నేను తీసుకోవడం జరిగింది ఈ యొక్క అవార్డు మన గౌరవ మంత్రి శ్రీ హరీష్ రావు గారి చేతుల మీదుగా తీసుకోవడం అనేటువంటిది నాకు ఎనలేని అనుభూతిని ఇచ్చినటువంటిది ఎందుకు అంటే నేను సిద్దిపేట జిల్లాలోనే నేను ఒక లెక్చరర్గా పనిచేశాను వైల్గా మళ్ళీ తదుపరి ప్రిన్సిపల్గా కూడా అదే జిల్లాలో పనిచేయడం అనేటువంటిది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది మరియు మంత్రిగారి చేతుల మీదుగా నేను ఆ అవార్డుని తీసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది మరి అవార్డు పొందడంలో నాకు ఆ చేరియాల కాలేజీలో నేను ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి సందర్భంలో నా దగ్గర ఉన్నటువంటి అధ్యాపకులు అయితే ఏమిటి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వారిచ్చినటువంటి తోడ్పాటు వల్లనే నేను అవార్డు పొందడం జరిగింది కాబట్టి ఆ యొక్క అవార్డు అనేటువంటిది మా అధ్యాపకులకు అక్కడ పనిచేసినటువంటి అధ్యాపకులకు అక్కడ చదివినటువంటి విద్యార్థులకు చెందుతుందనే నేను భావిస్తూ ఉన్నాను నేను చేరియాల గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ప్రిన్సిపాల్గా చేసేటువంటి సందర్భంలో గౌరవ కమిషనర్ శ్రీ నవీన్ మిత్తల్ గారు నాకు అవకాశాన్ని ఇచ్చారు అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్గా ఉండమని చెప్పి నేను దాదాపుగా ఒక మూడు సంవత్సరాలు అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్గా పనిచేశాను మరి నవీన్ మిత్తల్ గారి ఆధ్వర్యంలో అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్గా ఎన్నో కార్యాచరణలను మేము చేపట్టడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ కోర్సు రీఆర్గనైజేషన్ అనేటువంటిది మేము చేయడం జరిగింది దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా నూట ఇరవై మూడు గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి ప్రస్తుతానికి ఈ నూట ఇరవై మూడు డిగ్రీ కాలేజీల్లో సుమారుగా లక్ష ఇరవై వేల మంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు మరి ఇటువంటి డిగ్రీ కాలేజీల్లో మరి నేను అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్గా ఉన్న సందర్భంలో అడ్మిషన్స్ చూసుకుంటే మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో కొన్ని కాలేజీలు మినహాయిస్తే చాలా కాలేజీల్లో అడ్మిషన్స్ యొక్క రేట్ అనేటువంటిది చాలా తక్కువగా కనిపించింది అయితే నవీన్ మిట్టల్ గారి సూచన మేరకు వారి యొక్క ఆలోచన మేరకు మనం ఎందుకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో మరి కోర్సునెస్ని రీఆర్గనైజ్ చేయకూడదు కొత్త కోర్సెస్ని ప్రవేశపెట్టడంతో మనము ఈ యొక్క అడ్మిషన్స్ని పెంచుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది అంతేకాదు ఈ యొక్క కోర్సు రిఆర్గనైజేషన్ ద్వారా అనేకమైనటువంటి కొత్త కోర్సెస్ని మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు అందజేయడం ద్వారా వారి భవిష్యత్తు కూడా అవి చాలా ఉపయుక్తం అవుతాయి అనేటువంటి ఆలోచనతో గౌరవ కమిషనర్ గారు వాటిని ప్రవేశపెట్టడం జరిగింది ఆ ప్రవేశపెట్టేటువంటి ప్రక్రియలో నేను కూడా పాలు నేను అన్ని కాలేజెస్ యొక్క కోర్సెస్ని తెప్పించుకొని ఏ కాలేజీలో ఏం స్ట్రెంత్ ఉన్నది ఏ కాలేజీకి ఏది ఎన్విరాన్మెంట్ ఉన్నది ఇప్పుడు ఉదాహరణకు మనకు సిద్దిపేట కళాశాల తీసుకుంటే అక్కడ ఫిషరీస్ అనేటువంటిది కామారెడ్డి కాలేజ్ తీసుకుంటే ఫారెస్ట్రీ అనేటువంటివి ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి కోర్సెస్ అయితే అటువంటి కోర్సెస్ని అక్కడ మేము ఇంకా స్ట్రెంగ్తన్ చేయడం జరిగింది వాటి ఇంటేక్ను పెంచడం జరిగింది ఇవాళ ఆ కాలేజీల్లో మరి ఫారెస్ట్రీ కానీ ఫిషరీస్ కానీ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి క్రాప్ ప్రొడక్షన్ కోర్సెస్ కానీ చాలా బాగా రన్ అవుతూ ఉన్నాయి అందువల్ల అది నాకు చాలా సంతృప్తిని ఇస్తూ ఉంది దాదాపుగా ఆ మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్మిషన్స్లో ట్వంటీ ఫోర్ పర్సెంట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ యొక్క వాటా దాదాపుగా మూడు సంవత్సరాల్లోనే అది నలభై రెండు నలభై మూడు శాతానికి పెరగడం అనేటువంటిది గౌరవ కమిషనర్ నవీన్ మిత్తల్ గారు మరియు అదేవిధంగా ఆ సందర్భంలో పనిచేసినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కడియం శ్రీహర్ గారు మరి గౌరవ మంత్రి గారు సబితా ఇందారెడ్డి గారు వారందరి తోడ్పాటుతోటి మరి ఈ ఈ యొక్క కోర్సు రియాగ్నేషన్ అనేటువంటిది చేయడంతో మన గవర్నమెంట్ కళాశాలలో అడ్మిషన్స్ అనేటువంటివి పెరిగినాయి అదే రకంగా దోస్తులో కూడా నేను పనిచేశాను దోస్తు పదహారు పదిహేడులోనే ప్రారంభమైనప్పటికీ మరి దోస్తులో కూడా టోటల్గా విద్యార్థి అనేటువంటి వాడు ఇంటి దగ్గర కూర్చొని ఆన్లైన్లోనే అప్లై చేసుకొని ఆన్లైన్లోనే వాడి అలాట్మెంట్ ఆర్డర్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఓన్లీ కాలేజీ రీఓపెన్ అయ్యే రోజు మాత్రమే కాలేజీకి వచ్చేటువంటి పద్ధతిని కూడా దోస్తులో మరి గౌరవ కమిషనర్ శ్రీ నవీన్ మిత్తల్ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఆ ప్రక్రియలో కూడా నేను పాల్పంచుకోవడం జరిగింది అది కూడా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఎందుకు అంటే ఆ తెలంగాణ రాష్ట్రం తరఫున మనం తీసుకున్నటువంటి అనేది ఆల్మోస్ట్ ఇండియాలోనే దోస్త్ అడ్మిషన్స్ ప్రక్రియ అనేటువంటిది మన తెలంగాణ స్టేట్ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వారు చేపడుతున్నటువంటి ప్రక్రియ మరి కమిషనరేట్ అండ్ కౌన్సిల్ ఇద్దరు కలిసి చేపట్టేటువంటి ప్రక్రియ ఇది చాలా వినూత్నమైనటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది దాదాపుగా ఇండియాలోనే ఈ రకమైనటువంటి ప్రక్రియ మన తెలంగాణలోనే మాత్రం ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఆ దోస్తు అడ్మిషన్ ప్రక్రియలో కూడా నేను పాలుపంచుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి అంశం ఇక నా సబ్జెక్ట్ అనేటువంటిది ఫిజిక్స్ నేను మొదటి నుంచి కూడా ఫిజిక్స్ని బోధించడం అనేటువంటిది నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి అంశం ఈ భౌతిక శాస్త్రం అనేటువంటిది ఇది మన చుట్టూ జరిగేటువంటి అంశాలను భౌతికంగా కనిపించేటువంటి అంశాలను శాస్త్రీయంగా సైంటిఫిక్గా మనం ఆలోచించి వాటికి క్వాంటైజేషన్ అంటే మనం ఏం చేస్తుంటామంటే క్వాంటీకరణించడం అంటే మ్యాథమెటికల్గా మనం వాటిని సిద్ధాంతాలుగా రూపొందించడం ఆ సిద్ధాంతాలను మనం ప్రూవ్ చేయడం ఆ రకంగా భౌతికంగా జరిగేటువంటి ఇప్పుడున్నటువంటి ప్రతి టెక్నాలజీ ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఈ కెమెరా కానీ మీరు ఇచ్చినటువంటి ఈ లైట్ కానీ ఇందులో కూడా ఎంతో ఫిజిక్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నది ఇక్కడ జరిగేటువంటి ప్రక్రియ ఏం ప్రక్రియ జరుగుతూ ఉంది కాబట్టి మనకు మన చుట్టూ ఉన్నటువంటి టెక్నాలజీ మన చుట్టూ భౌతికంగా ఈ ప్రకృతిలో జరిగేటువంటి పరిస్థితులు వీటన్నిటిని కూడా భౌతిక శాస్త్రం ఎప్పుడు కూడా పరిశీలిస్తూ ఉంటుంది భౌతిక శాస్త్రం అనేటువంటిది అధ్యయనం చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది భౌతిక శాస్త్రం లేకుండా ఇంజనీరింగ్ అనేటువంటిది లేదు కాబట్టి ఇంజనీరింగ్ టెక్నాలజీ అనేటువంటిది ఇది ఏదైతే మనం ఇప్పుడు అప్లికేషన్లో వాడుతున్నామో దాని వెనుక ఉన్నటువంటిది ఏమిటి అంటే ఫిజిక్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ ఫిజిక్స్ అనేటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటి సబ్జెక్టు ఇవాళ విద్యార్థులు కూడా ఈ యొక్క సబ్జెక్ట్ని పీజీగా చేసి పిహెచ్డి చేసిన వారికి ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికి స్పేస్ సైన్స్లో కానీ మరియు ఈ ఇంజనీరింగ్ దాంట్లో రోబోటిక్స్లో కానీ లేదా ఇంకా జియాలజీలో కానీ లేదా అనేకమైనటువంటి కమ్యూనికేషన్ టెక్నాలజీలో కానీ రాకెట్ సైన్స్లో కానీ మనం ఎక్కడ చూడండి ఈ ఫిజిక్స్ అనేటువంటిది ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి శాస్త్రం ఇది చదివినటువంటి చదివినట్టయితే ఖచ్చితంగా ఇటువైపున ఒక అధ్యాపకునిగా మీరు మీ యొక్క అవకాశాన్ని తీసుకోవచ్చు లేదంటే ఒక సైంటిస్ట్గా కూడా ఒక హైదరాబాద్లోనే డిఆర్ఏ డి డిఎంఆర్ఎల్ ఉంది డిఆర్డిఓ ఉన్నది సిసిఎంబి ఉంది ఈ విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎన్పిఎల్ ఫిజికల్ ల్యాబొరేటరీస్ చాలా ఉన్నాయి వీటిలో ఎక్కడైనా కూడా మనం ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు అంతేకాదు అనేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు టెక్నాలజీ పరంగా ఫొరెన్సిక్ సైన్స్ పరంగా ఎన్నో అంశాలలో ఫిజిక్స్ అనేటువంటిది మూలంగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఈ యొక్క భౌతిక శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి విద్యార్థులు తప్పకుండా ఈ విషయాన్ని గుర్తించి వీరు దీన్ని విస్మరించకుండా చదివినట్టయితే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు నేను ఇంతకుముందు చెప్పినట్టు గురువు పాత్ర అమోఘం ఒక దేశానికైనా ఒక రాష్ట్రానికైనా అభివృద్ధి అనేటువంటిది మానవ వనరుల అభివృద్ధి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది మానవ వనరుల అభివృద్ధి సూచిక అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది ఎక్కడైతే ఆ సూచిక ఎక్కువగా ఉంటుందో ఖచ్చితంగా అది అభివృద్ధి చెందినటువంటి దేశంగా రాష్ట్రంగా గుర్తించడం జరుగుతుంది మరి మానవ వనరులను అభివృద్ధి చేసేవాడు మానవ వనరులను పెంపొందించేవాడు ఎవరు అంటే గురువు గురువు లేకుండా మన వనరులు అనేటువంటివి అభివృద్ధి కావు కాబట్టి ఏ శాస్త్రానికైనా ఏ రంగానికైనా ఏ ఫీల్డ్కైనా ముఖ్యమైనటువంటిది ఈ చదువు అనేటువంటిది ఈ విద్య అనేటువంటిది తప్పకుండా గురువు ద్వారా మనకు సాధ్యమవుతుంది కాబట్టి ఖచ్చితంగా గురువు అనేటువంటి వాడి మీద బృహత్తరమైనటువంటి బాధ్యత ఉన్నది ఖచ్చితంగా గురువు అనేటువంటి వాడు ఒక బాధ్యతాయుతమైన పద్ధతిలో విద్యను బోధించినట్లయితే అతని దగ్గర చదివేటువంటి విద్యార్థులకు విలువలను విద్యతో పాటు విలువలను కూడా నేర్పించినట్టయితే నేను చెప్పినట్టుగా మానవ వనరులు నైపుణ్యంలోనే కాకుండా విలువల్లో కూడా పెంపొందించినట్టయితే అది అభివృద్ధి చెందినటువంటి దేశంగా సివిలైజ్డ్ సొసైటీగా ఖచ్చితంగా మారుతుంది కాబట్టి గురువు అనేటువంటి వాడు చాలా ముఖ్యమైనటువంటి వాడు గురువు లేనిదే ఏదీ లేదు అని నేను గాఢంగా నమ్ముతాను సిటీ కళాశాలకు ఉన్నటువంటి ఆలముని చాలా గొప్పనైనటువంటిది చాలా బలమైనటువంటి అలముని ఉన్నది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ యొక్క అలమినిలో సుమారుగా అంత అనేక రంగాల్లో నిష్ణాతులు వాళ్ళు పెద్ద స్థాయిలను పొందినటువంటి వ్యక్తులు ఈ సిటీ కాలేజ్ నుంచి ఉన్నారు మరి నేను ప్రిన్సిపాల్గా అయిన తర్వాత మొట్టమొదటగా నేను మా అలంని మీటింగ్ని నేను ఏర్పాటు చేశాను గౌరవ గంప గోవర్ధన్ గారు అదేవిధంగా ఇంద్రసేనారెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు మరి అదేవిధంగా సెక్రటరీ ఆఫ్ తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు విద్యాధర్ భట్ గారు మరి ఐలేయ గారు మరియు పరచూరి గోపాలకృష్ణారావు గారు ఈ రకంగా చాలామంది పెద్దలు వారు కాన్సెంట్ని మాకు ఇవ్వడం జరిగింది మా సిటీ కళాశాలను రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరాల్లో ఇంకా బలంగా ఎలా తీర్చిదిద్దగలుగుతాము అనేటువంటి దానిపైన బృహత్తరమైనటువంటి ప్రణాళికలను వేయడమే కాకుండా ఈ సిటీ కళాశాలకు వందేళ్ల చరిత్ర ఉంది ఇది సెంటనరీ ఇయర్ ఈ ట్వంటీ ట్వంటీ వన్ అనేటువంటిది సెంటనరీ ఇయర్ మేము ఈ శత వసంతాల ఉత్సవాన్ని జరపాలని నిర్ణయించాము సెప్టెంబర్ మాసంలో సిటీ కళాశాల యొక్క హండ్రెడ్ ఇయర్ సెలబ్రేషన్స్ మరి మా పెద్దలు ఈ వారందరి సహకారంతో వారి సలహాలతోటి మా గౌరవ కమిషనర్ గారి సలహాలతోటి మరియు అదేవిధంగా మన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరి సలహా సంప్రదింపులతోటి ఈ యొక్క సెంటనరీ సెలబ్రేషన్స్ని తప్పక చేపడతామని తెలియజేస్తూ ఉన్నాము జయశంకర్ గారి గురించి మాట్లాడేంత స్థాయి కానీ అంత జ్ఞానంగానే నాకు ఉందని నేను అనుకోను వారు మేధావి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఒక భావజాలాన్ని వారు ఇచ్చినటువంటి వ్యక్తి అది ఎలా తీసుకుపోవాలి అది దాన్ని ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన వ్యక్తి జయశంకర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారి గురించి వారి గురించి చదవడం వారి గురించి వినడం వారు కూడా లెక్చరర్గా పనిచేశారని వారు కూడా యూనివర్సిటీలో ఒక అధ్యాపక వృత్తిలో ఉన్నారని తెలుసుకోవడం వారు యొక్క జీవితంలో వారికి జరిగినటువంటి సంఘటనలను కూడా వినడం దాని నుంచి మేము స్ఫూర్తి తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు పనిచేసినటువంటి కాలేజీలో నేను ప్రిన్సిపాల్గా పనిచేస్తూ ఉన్నాను వారు మనకిచ్చినటువంటి ఆశయాలు వారు మనకిచ్చినటువంటి అంటే సిద్ధాంతాలు వాటిని తీసుకొని మనం మన బంగారు తెలంగాణ వైపుగా పయనించాలనేటువంటిది నా అభిలాష ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ముందుకు అనేటువంటిది మాత్రం నేను చెప్పగలను నేను ఇంటర్మీడియట్ కొన్ని బుక్స్ రాశాను ఎంసెట్కు సంబంధించి తెలుగు అకాడమీ ద్వారా అదేవిధంగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా నేను బుక్స్ రాయడం జరిగింది అదే రకంగా మనకు ఎడ్యుకేషన్ ఛానల్ ఉంది మన గవర్నమెంట్కి శాట్ అని ఆ శాట్లో అనేకమైనటువంటి లెక్చర్స్ని మా డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై వివిధ అంశాల్లో నేను లెక్చర్స్ ఇవ్వడం జరిగింది సో ఆ రకంగా భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి శాస్ దాంట్లో నేను బుక్స్ రాయడమే కాకుండా కొన్ని రీసెర్చ్ ఆర్టికల్స్ని పబ్లిష్ చేయడం అదేవిధంగా టీశాట్ దాంట్లో అనేకమైనటువంటి వీడియో లెక్చర్స్ను కూడా వీడియో కంటెంట్ను కూడా ప్రిపేర్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి మన చంద్రశేఖరరావు గారు తెలంగాణ సాధించడంలో వారు ఎంతో కృషి చేసి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చి మరి ముఖ్యమంత్రిగా ఉంటూ అనేకమైనటువంటి పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ వారు తెలుగు మహాసభలను నిర్వహించడం తెలుగు భాషపై వారికి ఉన్నటువంటి అభిమానాన్ని వారు చాటుకోవడం అనేటువంటిది ఎంతో కొనియాడ దగవలసినటువంటి విషయం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆ సభలలో వారి గురువు గారికి సాష్టంగా నమస్కారం చేశారు అంటే మనం ఎంత వారి నుంచి నేర్చుకోవాల్సింది అంటే వారు సమాజానికి యువతకు ఒక మార్గదర్శకంగా గురువులకు ఇవ్వాల్సినటువంటి విలువను వారు తెలియజెప్పారు ఆ రకంగా ఒక గురువుగా నేను కూడా ఎంతో సంతోషపడ్డాను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వారి గురువుని గుర్తుంచుకొని గురువులను వారు ఆ సభకు ఆహ్వానించి మరి ఆ సభలో వారు నమస్కారం చేయడం అనేటువంటిది చాలా గొప్ప విలువలను వారు ఈ సమాజానికి చూపించడం జరిగింది ఆ విలువలను తప్పకుండా ఇప్పుడున్నటువంటి యువత ఆ విలువలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో మరి ఇటువంటి విలువలను నేర్పించాల్సిన అవసరము ఉందని మా గురువులకు కూడా వారు మరొక పరోక్షంగా చెప్పినారని నేను భావిస్తూ ఉన్నాను ఖచ్చితంగా గురువులమైన మేము వారిచ్చినటువంటి బాధ్యతను విస్మరించకుండా వారు గుర్తు చేసినటువంటి అంశాలను విస్మరించకుండా మేము మా పిల్లలకు ఖచ్చితంగా అటువంటి విలువలన్నింటినీ కూడా నేర్పించాల్సిందే అని నేను నమ్ముతున్నాను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గజ్వేల్ మరి మొట్టమొదటిగా ఈ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అక్కడ ఉన్నటువంటి ఒక పాత ఒక హాస్పిటల్ ఒక ఎంఆర్ఓ ఆఫీస్ అనేవాళ్ళు అటువంటి బిల్డింగ్లో స్టార్ట్ అయినటువంటిది నేను రెండు వేల సంవత్సరంలో ఆ కాలేజీకి లెక్చరర్గా వెళ్ళడం జరిగింది దాదాపుగా పది సంవత్సరాలు కూడా ఆ కాలేజీలోనే నేను ఒక లెక్చరర్గా పనిచేయడం జరిగింది అయితే మనకు తెలంగాణ రావడం మరి మేము సకల జన్ల సమ్మె జరిగే టైంలో కూడా నేను గజ్వేలోనే ఉన్నాను అప్పుడు సమ్మెలో కూడా మేము పాల్గొనడం జరిగింది ఇక మన సీఎం గారు ఆ పక్కనే ఉన్నటువంటి సిద్దిపేట కాన్స్టిట్యున్సీకి వారు అప్పుడు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు మరి ఆ రకంగా సారు చాలా దగ్గరగా మాకు ఉండడం చేత మరియు ఆ గజ్వెల్ నియోజకవర్గంలో సార్ సీఎం అయిన తర్వాత నేను మళ్ళీ కాలేజీకి అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్గా ఉన్న సందర్భంలో వారు ఒక రెండు ప్రోగ్రాములు కాలేజీలో చేసినప్పుడు నన్ను ఆహ్వానించడం జరిగింది నేను ఆ కళాశాలకు వెళ్ళాను నేను పనిచేసినటువంటి కళాశాలకు ఇప్పుడున్నటువంటి కళాశాలను చూస్తే గజ్వేల్లో మరొక యూనివర్సిటీ వచ్చిందా ఈ యూనివర్సిటీ కూడా మనదేనా లేదా ఏదైనా ఒక ఫారిన్ కొలాబరేటెడ్ యూనివర్సిటీ లాంటిది ఏమైనా గజ్వెల్కి వచ్చిందా అనేటువంటి విధంగా అక్కడ బిల్డింగ్లను తీర్చిదిద్దడం జరిగింది ఈ క్రెడిట్ అంతా కూడా తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చెందుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వారొక మంచి స్ఫూర్తితోటి ఒక మంచి ఆశయంతో ఎడ్యుకేషన్ హబ్ అక్కడ ఒక హై స్కూల్ స్థాయి నుంచి డిగ్రీ స్థాయి వరకు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ చదువుకోవడానికి ఈవెన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా ఆ హబ్బులో అందజేస్తూ మంచి బిల్డింగ్స్ ఇవాళ మనం వెళ్ళి చూసిన అసలు ఒక్కొక్క బిల్డింగ్ దానికైనటువంటి ఖర్చు ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆ ఫెసిలిటీస్ అన్నీ చూస్తే ఒక యూనివర్సిటీ స్థాయిని మించినటువంటి బిల్డింగ్స్ ఇవాళ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలకు ఉన్నాయి మరి అక్కడ ఒక మేము ఉన్నప్పుడు ఓన్లీ మన కోఎడ్యుకేషన్ డిగ్రీ కాలేజ్ మాత్రమే ఉన్నది కానీ ఇప్పుడు రెండు డిగ్రీ కాలేజీలు ఉమెన్ డిగ్రీ కాలేజ్ అండ్ మెన్ డిగ్రీ కాలేజ్ రెండు డిగ్రీ కాలేజీలు కూడా మంచి భవంతుల్లో చాలా నీటుగా మా తోటి ప్రిన్సిపాల్స్ కూడా ఎప్పుడైనా వాళ్ళు ఫ్లాగాస్టింగ్ చేసేటప్పుడు వారు అప్పుడప్పుడు ఫోటోలు వారి బిల్డింగ్స్ షేర్ చేస్తూ ఉంటారు నేను చెప్తూ ఉంటాను ఎంత అదృష్టము ఎంత మంచి బిల్డింగ్స్ ముందు మీరు ఫ్లాగ్హాస్టింగ్ చేస్తున్నారు ఈ అదృష్టం అంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేత మనకు సాధ్యమైందని కూడా మేము ఎప్పుడూ అనుకుంటూ ఉంటాము చాలా మంచి డెవలప్మెంట్ అనేటువంటిది గజ్వేల్ నియోజకవర్గంలో మా డిగ్రీ కళాశాలకు సంబంధించినంత వరకు జరిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు విద్యార్థి దశగా ఉన్నప్పుడు సిటీ కాలేజ్ అనేది నిజాం కాలేజ్ అనేది మనకు చాలా చారిత్రాత్మకంగా పేరున్నటువంటి కళాశాలలు అటువంటి కళాశాలలో సీటు దొరకడం అనేటువంటిదే ఒక గొప్ప వరంగా భావిస్తాము అసలు విద్యార్థి దశలో ఉన్నప్పుడు సిటీ కాలేజ్ స్టూడెంట్ అన్నా నిజాం కాలేజ్ స్టూడెంట్ అన్నా అబ్బా వీళ్ళు చాలా తెలుగు కల్లా పిల్లలు రా అని చెప్పి మేము అనుకునేటువంటి వాళ్ళం అటువంటి వాళ్ళే మళ్ళీ యూనివర్సిటీకి కూడా వచ్చేవాళ్ళు మాకు మిత్రులు కూడా చాలామంది ఈ సిటీ కాలేజ్ నిజాం కాలేజ్ నుంచి చదివినటువంటి మిత్రులు చాలామంది నాకు కొలీగ్స్గా మేము పీజీ చేసేటువంటి సందర్భంలో మాకు ఉన్నారు మరి నేను ఒక లెక్చరర్గా పనిచేసేటువంటి సందర్భంలో సిటీ కళాశాల అనేటువంటిది మాకు ఒక డ్రీము ఈ కాలేజీలో ఒక లెక్చరర్గా పనిచేయడం అయినా ఒక కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేయడం అనేటువంటిదైనా ఒక డ్రీమ్గా మేము అనుకునేవాళ్ళం ఎందుకంటే అవకాశం అందరికీ రాదు సిటీ కాలేజీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ సిటీ కాలేజీలో ఉన్నటువంటి వనరులు కానీ మేము చెప్పుకునేటువంటి వాళ్ళం ఎప్పుడు వేరే కాలేజీలో పనిచేసేటప్పుడు సిటీ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ రూము చాలా పెద్దగా ఉంటుందట సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ రూమ్లో ఉన్నటువంటి ఆ యొక్క ఫర్నిచరు అసలు లెక్క కట్టలేనటువంటి ఫర్నిచరు నైజాము కాలం నుండి కూడా ఉన్నటువంటి ఫర్నిచర్ అట అది ఆ ఫర్నిచర్ ఇప్పుడు దొరకదట ఈ రకంగా దీని గురించి సిటీ కాలేజీలో ఉన్నటువంటి ఆర్ట్స్ కొన్ని పిక్చర్స్ కానీ కొన్ని ఆర్ట్స్ కానీ ఇవి మనకు దొరకవట అవి చాలా గొప్పనైనవి అని అనుకునేవాళ్ళు సో ఆ విధంగా అనుకున్నటువంటి వాళ్ళం ఈరోజు అదే కళాశాలకు ప్రిన్సిపాల్గా ఉండడం అనేటువంటిది అది ఊహించలేనటువంటి ఆనందం నా జీవితంలో నేను పొందాను ఖచ్చితంగా సిటీ కాలేజీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ కాలేజీగా ప్రిన్సిపాల్గా రావడం ఎంత ఆనందించానో ఎందుకంటే దీని గురించి ఈ చరిత్ర నాకు తెలుసు దీని యొక్క గొప్పతనం ఏమిటో తెలుసు కాబట్టి ఖచ్చితంగా అటువంటి గొప్ప తనం ఉన్నటువంటి కాలేజీకి నేను ఇప్పుడు ఒక పెద్దగా వ్యవహరిస్తున్నాను అంటే నేను అత్యధిక బాధ్యతతోటి అత్యంత జాగ్రత్తగా ఈ కళాశాలను ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను ఒక లెక్చరర్గా విద్యార్థుల యొక్క జీవితాన్ని తీర్చిదిద్దే బాధ్యత మాపైన ఉందని చెప్తున్నాం ఇప్పుడు ఒక ప్రిన్సిపాల్ పదవిలో ఉన్నాను కాబట్టి ఒక ప్రిన్సిపాల్గా ఒక కళాశాలలో ఫిజిక్స్ చెప్పేటప్పుడు ఫిజిక్స్ తీసుకున్నటువంటి విద్యార్థులకే నేను చెప్తూ ఉంటాను కానీ ఇప్పుడు ఒక కళాశాల యొక్క ప్రిన్సిపాల్గా అందరు విద్యార్థులు నా విద్యార్థులే కాబట్టి ఖచ్చితంగా ఒక కళాశాల ప్రిన్సిపాల్గా ఈ కళాశాలలో చదివేటువంటి ప్రతి విద్యార్థి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి బాధ్యత నా ఉన్నది ఆ రకంగా వారి భవిష్యత్తును ఏ రకంగా తీర్చిదిద్దాలి వారిని ఏ వైపుగా తీసుకువెళితే వారు గొప్ప స్థానాలకు చేరుకుంటారు అనేటువంటి దానిపైన ప్రత్యేకమైనటువంటి రచనతో ఈ కాలేజీలో ఎటువంటి కోర్సులు ఉండాలి ఈ కాలేజీలో ఎటువంటి స్కిల్ ట్రైనింగ్స్ని ఇవ్వాలి ఈ కాలేజీలో ఎటువంటి ప్లేస్మెంట్ డ్రైవ్స్ని పెట్టాలి అనేటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆ ప్రణాళికకు అనుగుణంగా రాబోయే సంవత్సరాలలో ఖచ్చితంగా ఈ కళాశాలలో చదివేటువంటి విద్యార్థులు మంచి స్థాయిలో ఉన్నత స్థాయిలోకి వెళ్ళేటందుకు నేను నా వంతు కృషి తప్పక చేస్తానని